కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. రైతులు వారి డిమాండ్స్ ని నెరవేర్చాలంటూ ఢిల్లీని ముట్టడించడానికి ట్రై చేస్తుంటే పోలీసులు మాత్రం వారిని లోపలికి రానివ్వకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచారు. ఎక్కువ రోజులు పోరాడేందుకు 6 నెలలకు సరిపడా బియ్యం, డీజిల్, ఇలా సూది నుండి సుత్తి వరకు ప్రతి ఒక్క వస్తువులను, ఆయుధాలను రైతులు వెంట తెచ్చుకున్నారు. పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి టియర్ గ్యాస్ లను, రబ్బర్ బుల్లెట్లను యూజ్ చేస్తున్నారు. పోరాటంలో ఎంతో మంది రైతులు గాయపడ్డారు, వారి కంటి చూపుని కోల్పోయారు. కొంతమంది వారి బాడీ పార్ట్స్ ను కోల్పోతే కొంతమంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. 3 సంవత్సరాల క్రితం జరిగి ఆగిపోయిన ఈ పోరాటం మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలయ్యింది? ఈ పోరాటంలో రైతులు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? ఇందులో కేవలం పంజాబ్ అండ్ హర్యానా రైతులు మాత్రమే ఎందుకు ఎక్కువగా పోరాటం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న రైతులు కరెక్ట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఇది నిజంగానే ప్రొటెస్టా, లేదా దీని వెనుక ఏదైనా పొలిటికల్ స్టంట్ ఉందా అనేలాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. 3 సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా అప్పట్లో రైతులు 14 నెలల వరకు పోరాటం చేశారు. ఇక చేసేది ఏం లేక కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి ఆ సాగు చట్టాలను రద్దు చేసి రైతుల యొక్క డిమాండ్స్ ని నెరవేరుస్తామని మాట ఇచ్చింది. మన దేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర అనేది లేదు. ప్రజల ఆకలిని తీర్చడానికి రైతు వరి, గోధుమ, మిరప ఇలా కావలసిన పంటను ఎంతో కష్టపడి పండిస్తాడు. ఇలా కష్టపడి పండించిన పంటను మార్కెట్ లో అమ్మడానికి వెళ్తే మధ్యలో ఉన్న బ్రోకర్స్ తక్కువ ధరకు ఆ పంటని కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఎటు చూసుకున్న చివరికి నష్టపోయేది ఒక రైతు మాత్రమే. 1942-1960 ఈ మధ్యకాలంలో భారతదేశంలో తినడానికి కూడా తిండి లేనంత కరువు వచ్చింది. ఎందుకంటే రైతులంతా ఎక్కువ ఆదాయం వచ్చే పొగాకు, పళ్ళు వంటి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను మాత్రమే పండించారు. ఇంత దేశం మొత్తంలో ఉండే ప్రజలకు తినడానికి తిండి లేక కరువు వచ్చింది. ఇలాంటి కరువులు ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. వరి, కందులు, గోధుమలు ఇలా 22 రకాల నిత్యావసర పంటలను పండించేలా సెంట్రల్ గవర్నమెంట్ గిట్టుబాటు ధర అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఒక రైతుకి క్వింటల్ వరి ధాన్యం పండించడానికి 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే ప్రభుత్వం ఆ ఖర్చైన దానికి ఎక్స్ట్రా 50% కలిపి మొత్తంగా 1500 గిట్టుబాటు ధర అనేది అందుబాటులోకి తెస్తుంది. వీటి కోసం APMC అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ ని కూడా ప్రారంభించింది. మనలో చాలా మంది ఈ మార్కెట్స్ ని మండీస్ అని కూడా అంటారు. మార్కెట్ లోని వ్యాపారులు ఆ 1500 గిట్టుబాటు ధర కంటే ఎక్కువ పెట్టి కొనుక్కుంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ గిట్టుబాటు ధర పెట్టి ఆ ధాన్యాన్ని కొనుక్కుంటుంది. కానీ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ ని ఒక పథకంలా రన్ చేస్తుంది. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఈ పథకాన్ని ఎప్పుడైనా తీసేయవచ్చు, లేదా ఏదైనా మోడిఫికేషన్ కూడా చేయవచ్చు. అందుకోసమనే రైతులందరూ ఈ పథకాన్ని ఒక చట్టంలా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ 22 రకాల పంటలు రిస్క్ లేనివి కాబట్టి కొన్ని సంవత్సరాలుగా రైతులందరూ ఎక్కువ మొత్తంలో ఆ పంటలను మాత్రమే పండించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా కొన్ని సంవత్సరాలుగా అధిక మొత్తంలో ఆ పంటను కొనడంతో కొన్ని లక్షల టన్నుల ధాన్యం అనేది నిరుపయోగంగా ఉండిపోయింది. సడన్ గా ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేస్తే మా పరిస్థితి ఏంటి? అదే చట్టం అయితే ఎలా పడితే అలా మార్చడానికి వీలుండదు, మాకు భరోసా కూడా ఉంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ధాన్యం మొత్తాన్ని గిట్టుబాటు ధరకే కొనుగోలు చేస్తుంది, కానీ నేరుగా కొనుక్కోదు. ముందుగా స్టేట్ గవర్నమెంట్ తన సొంత డబ్బు పెట్టి APMC మార్కెట్ నుండి ధాన్యాన్ని కొని నిల్వ చేస్తుంది. ఆ తర్వాత FCI స్టోర్ చేసిన ధాన్యాన్ని డబ్బులు ఇచ్చి తీసుకుంటుంది. ఆ తర్వాత రేషన్ సబ్సిడీ ధరలకు ఆ ధాన్యాన్ని పంపుతుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో ఈ మండీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మిగిలిన రాష్ట్రాలలో ఈ APMC మార్కెట్లు ఉన్నప్పటికీ కూడా అంత ఎఫిషియెంట్ గా ఇవి పనిచేయవు. FCI దేశం మొత్తంలో సేకరించే పంటలో 60-70% కేవలం ఈ పంజాబ్ హర్యానా రాష్ట్రం నుంచి సేకరిస్తుంది. మిగిలిన 30-40% మిగిలిన రాష్ట్రాల నుండి సేకరిస్తుంది. సో అందుకోసమనే ఢిల్లీ సరిహద్దులలో పంజాబ్ హర్యానా రైతులు ఎక్కువ మొత్తంలో పోరాడుతున్నారు. కాలుష్యం పేరుతో రైతుల మీద ఎక్కువ జరిమానాలు వేయొద్దని కూడా పోరాడుతున్నారు. పంట చేతికి వచ్చాక మిషన్స్ తో ఆ పంటని కట్ చేస్తారు. పొలాన్ని క్లీన్ చేయడానికి ఆ గడ్డిని కాల్చేస్తారు. దీని ద్వారా దగ్గరలో ఉండే ఢిల్లీ లాంటి సిటీస్ లలో కాలుష్యం ఎక్కువగా పెరుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలను తీసుకొచ్చాయి. గడ్డిని ఎవరైతే కాల్చుతారో వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 1 కోటి రూపాయల జరిమానా. కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో 2 కలిపి కూడా పడతాయి. ఈ చట్టాలను వెంటనే తీసేసి చట్టాల కింద అరెస్ట్ అయిన రైతులను వెంటనే రిలీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమం సమయంలో పెట్టిన కేసులను కొట్టేసి లఖింపూర్ కేరీ గొడవల్లో చనిపోయిన ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి. గాయపడిన వారికి 10 లక్షల వరకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రైతుల ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. పోలీసులు అటాక్ చేసే టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే నుండి తప్పించుకోవడానికి కొంతమంది రైతులు వారి ఫేసెస్ కి ముల్తాని మట్టి, కోల్గేట్లను రుద్దుకుంటున్నారు. ఆ గ్యాస్ ని చెదరగొట్టడానికి పెద్ద పెద్ద ఫ్యాన్స్ ని కూడా వాడుతున్నారు. ఈ నిరసనలలో ఒక రైతు చనిపోతే చాలా మంది రైతులు గాయపడ్డారు. ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న రైతులు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే ఎందుకు పోరాడుతున్నారు? రైతులు నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా ఇదొక పొలిటికల్ స్టంట్ అనే చెప్పవచ్చు. ఈ పోరాటం ద్వారా ఫార్మర్ లీడర్స్ ఎలక్షన్లలో పోటీ చేసి గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. రీసెంట్ గా ట్విట్టర్ లో ఫార్మర్ లీడర్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. రామ మందిరం ప్రారంభ
ప్రారంభం తర్వాత మోడీ యొక్క పాపులారిటీ దేశం మొత్తంలో ఎంతో పెరిగిపోయింది. మోడీని డౌన్ఫాల్ చేయడానికి పోరాటం మాకు ఎంతో ముఖ్యమని ఆ లీడర్ ఆ వీడియోలో మాట్లాడతాడు. పంజాబ్ కి చెందిన టెర్రరిస్ట్ గురు పత్వంత్ సింగ్ పన్ను గురించి ఒక న్యూస్ వచ్చింది. ఇతను ఖలిస్తాన్ సపోర్టర్. ఇతను పాకిస్తాన్ దగ్గర నుండి వెపన్స్ కొనుగోలు చేసినట్టుగా ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. మన దేశానికి ఢిల్లీ అనేది ఎంతో ఇంపార్టెంట్ సిటీ. ఢిల్లీలో ఉన్న సెక్యూరిటీ మొత్తం రైతులను కంట్రోల్ చేయడానికి సరిహద్దులలో సరిపోతుంది. కరెక్ట్ గా ఈ టైంలోనే దుండగులు వెపన్స్ తో ఢిల్లీలోకి ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎలక్షన్స్ కి ముందు అవాంఛనీయ ఘటనలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి అపోజిషన్ అయిన ఇండియా కూటమి రైతులతో ఈ ప్రొటెస్ట్ చేపిస్తుందని కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రైతుల పోరాటంలో నిజం ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు సైలెంట్ గా ఉండి కరెక్ట్ గా ఎలక్షన్స్ కంటే ముందే ఎందుకు పోరాడుతున్నారు అనేది అందరినీ ఆలోచింపజేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మన కడుపు నింపే అన్నదాత ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనందరం కోరుకుందాం. అన్నదాత సుఖీభవ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్.